ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల వివాదం ఇంకా రగులుతూనే ఉంది. పార్టీకి వ్యతిరేకంగా ఓటేసిన ఎమ్మెల్యే శ్రీదేవి తర్వాత పార్టీపై చేసిన విమర్శలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ కోసం ఏనాడు శ్రీదేవి పనిచేయలేదని విమర్శించారు. దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. వారు చెప్తున్నారు, శ్రీదేవి గారు చాలా గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు. నన్ను వాడుకుని నేను ఎమ్మెల్యేగా గెలిస్తే సంవత్సరంన్నర ముందే నీకు టికెట్ లేదమ్మా అని చెప్పి చెప్పేశారు. నాకు ఇది అవమానం కాదా అని మాట్లాడుతున్నారు. కృష్ణ గారిని పిలిచి, అమ్మ శ్రీదేవి గారికి అవకాశం ఇద్దాం, నువ్వు పార్టీతో ఉండు, మన ప్రభుత్వం రాగానే మీకు మర్యాదగా చూసుకుంటానని చెప్తే, ఆ నలుగురు ఎమ్మెల్యేలు విలువల గురించి మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఎంత సీనియర్ నాయకుడైనా లేదా ఇంకెవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతోనే వాళ్ళు ఈరోజు గెలిచింది. నిజంగా కాదు అని వాళ్ళు అనుకుంటే ఆ నలుగురు రాజీనామా చేసి ఎలక్షన్లకు రమ్మనండి. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని హార్డ్వేర్ షాప్ ప్రారంభించారా? అలాగైతే మీ ప్రొడక్ట్స్ ని 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు. అప్పుడు తెలుస్తుంది వాళ్ళ ఫేస్ వాల్యూ ఏంటి, వాళ్ళు నమ్మిన చంద్రబాబు నాయుడు ఫేస్ వాల్యూ ఏంటి, జగన్ అన్న చరిష్మా ఏంటో అప్పుడు అందరికీ అర్థమవుతుంది. మరి వారం రోజులు మమ్మల్ని సంప్రదించిన మాట నిజం. స్వయంగా నన్ను వచ్చి కలిసి మీ చేత మేము మాట్లాడిస్తాం, మీరు రుగ్గు అనండి, మేము మాట్లాడిస్తాము, వాళ్ళతో మాట్లాడిస్తాం, వీళ్ళతో మాట్లాడిస్తాం అని చెప్పడం జరిగింది. స్వయాన ఆ పార్టీలో ఉన్న పెద్దలు కూడా మరి నాకు స్వయంగా ఫోన్ కూడా చేయడం జరిగింది. నేను ఫోన్ కూడా ఎత్తకపోవడం కూడా జరిగింది. ఎందుకంటే సంప్రదించలేదు, మా నలుగురిని సంప్రదించలేదు. మేము ఓటు మరి వాళ్ళకి వేసాము, మేము కూడా డబ్బులు కమ్ముడుపోయాము, లేకపోతే అవన్నీ తెస్తున్నారనే మా జాగ్రత్తలో మేము కూడా ఉన్నాం. మరి ఈరోజు స్వయంగా చూడొచ్చు ఒక కాల్ ఇక్కడ ఈ మార్కులు పెట్టిన చోట. ఈ నెంబర్ ఎవరితో చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు సంప్రదించినా మేము మీకు కొత్తాసరికే పరిస్థితి అయితే లేదు. ఉండవల్లి శ్రీదేవి గారిని మేము సస్పెండ్ చేసాం పార్టీ నుంచి. సస్పెండ్ చేయడం కారణం ఓటేయడం ఒకటే కాదు, ఆవిడ అవినీతి అక్రమాలు అనేకం ఉండి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల దగ్గర పార్టీకి చెడ్డ పేరు తెస్తుందా అనే విషయం వల్ల ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కంటే చాలా రోజుల ముందే కత్తెర సురేష్ అనే వ్యక్తిని ఇన్ఛార్జ్ చేసి ఆవిడ పిలిచి చెప్పారు, జగన్మోహన్ గారి నీకు టికెట్ ఇవ్వను అని. సీనియర్ శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, మరి ఆయన కూడా ఇటువంటి తప్పు చేస్తారని మేము ఊహించలే. నన్ను ఎవరు ఓటు అడగలేదని చెప్తున్నారు, మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నాం. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని హార్డ్వేర్ షాప్ ప్రారంభించారా? అలాగైతే మీ ప్రొడక్ట్స్ ని 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మచ్చు.